పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య పరిచర్యకి మిమ్మందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్కు సువార్త 6:27-29 వరకు వచనములు. కనుక హెరోదు రాజు బాప్తిస్మ యోహాను తలను తీసుకొని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించను. వాడు వట్లే పోయి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి ఒక పళ్ళెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చను. ఈ సంఘటనను విని వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకొని పోయి సమాధి చేసిరి. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, సమాజములో కొంతమంది మహానుభావులు నీతికి న్యాయానికి ధర్మానికి కట్టుబడి జీవించేవారుంటారు. ఆ ధర్మం కోసం, వారు నమ్మిన సిద్ధాంతం కోసం, వారు ఎన్నుకున్నట నీతి కోసం వారి ప్రాణాలనివ్వటానికైనా కానీ వారు వెనుకాడరు. ఒక అల్లూరి సీతా మహారాజు కావచ్చుగాక, ఒక మహాత్మా గాంధీ కావచ్చుగాక, తెల్లవారి నుండి మాకు స్వేచ్ఛ కావాలి అనేటువంటి ఆ సిద్ధాంతాన్ని నమ్మి దానికోసం వాళ్ళు ప్రాణాలు త్యాగం చేయటానికి కూడా సిద్ధపడ్డారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికా దేశంలో ఉన్నటువంటి నల్ల జాతీయుల యొక్క స్వేచ్ఛ స్వతంత్రాల కోసం, సమానత్వం కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయటానికి అతడు సిద్ధపడ్డాడు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి అనేటువంటి వాడు నీతిగా జీవించాలి, న్యాయంగా జీవించాలి అని బోధిస్తూ బాప్తిస్మ యోహాను గారు దేవుని యొక్క నీతిని బోధిస్తూ ఆ నీతి కోసం, ఆ ధర్మం కోసం తన ప్రాణాలని త్యాగం చేశాడు. దేవుని రాజ్యాన్ని స్థాపించటంలో తన యొక్క పాత్రను పోషించాడు. ప్రతి సంవత్సరం 29 ఆగస్టున బాప్తిస్మ యోహాను గారి యొక్క శిరఛేదన మహోత్సవాన్ని కొనియాడతాం. బాప్తిస్మ యోహాను గారి యొక్క మరణాన్ని కొనియాడతాం. బాప్తిస్మ యోహాను గారి యొక్క వేద సాక్షి మరణాన్ని ధ్యానం చేస్తాం. ప్రియులారా, బాప్తిస్మ యోహాను గారి యొక్క జీవితాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, అతడు ఏలియా ఆత్మను పొందుకున్నటువంటి వాడు. అతడు ఒక మండుచున్నట అగ్ని గోళము లాంటి వాడు. క్రీస్తు ప్రభు యొక్క రాకడకై మార్గాన్ని సిద్ధము చేయటానికి వచ్చినటువంటి వాడు. యెషయా ప్రవక్త పలికినట్లుగా, పూడ్చుము ప్రతి లోయను, కూల్చుము ప్రతి కొండము, ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు అని చెప్పినటువంటి ఆ వాక్యాలని బాప్తిస్మ యోహాను గారు తన జీవితం ద్వారా నెరవేర్చారు. క్రీస్తు ప్రభు రాకడ కొరకై, క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించటము కొరకై, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించటము కొరకై యేసు ప్రభు యొక్క మార్గాన్ని సరళము చేశాడు. యేసు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేశాడు. బాప్తిస్మ యోహాను గారిని పాత నిబంధనకి, క్రొత్త నిబంధనకి, పాత నిబంధనకి, నూతన నిబంధనకి మధ్య బ్రిడ్జిగా పోలుస్తారండి, వారధిగా పోలుస్తాడండి. ప్రవక్తలలో ఒక మహా గొప్ప ప్రవక్త ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదివేది ఏమిటి అంటే, బాప్తిస్మ యోహాను గారు ఒక వరపుత్రుడు, ఒక వాగ్దాన పుత్రుడు, ఒక కారణ జన్ముడు. వాళ్ళ తల్లిదండ్రి ప్రియ దేవుని బిడ్డలారా, వయస్సు మళ్ళీ గొడ్రాలై ఉన్న సమయంలో దేవుని యొక్క వరము ద్వారా, వాగ్దానము ద్వారా పుట్టినటువంటి ఒక మహాపుత్రుడు ఆయన. ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కొరకై, దేవుని యొక్క ప్రణాళిక కొరకై జన్మించినటువంటి ఒక కారణ జన్ముడు. ఒక కారణం కోసం జన్మించాడు బాప్తిస్మ యోహాను గారు. ఏమిటి ఆ కారణం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన క్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చెయ్యాలి. ఆ మార్గాన్ని సిద్ధం చేయటానికి దేవుడు పంపించినటువంటి దూత బాప్తిస్మ యోహాను గారు. బాప్తిస్మ యోహాను గారి గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎంత చక్కగా చెప్తుందండి, ఎంత గొప్పగా చెప్తుంది ప్రియులకు దేవుని బిడ్డలారా.
లూకా సువార్త 2వ అధ్యాయంలో ఏ విధముగానైతే క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడో, ఎవరి ద్వారా క్రీస్తు ప్రభు యొక్క జననం ప్రకటించబడిందో, అదే గాబ్రియలు దూత యోహాను గారికి తండ్రి అయినటువంటి ఆయన యద్దకు వచ్చి, ప్రియులారా జకరియా దగ్గరికి వచ్చి, ఇదిగో నీ భార్య గర్భము ధరిస్తుంది అని చెప్తుంది. అదేవిధంగా బాప్తిస్మ యోహాను గారు జన్మించిన తర్వాత అక్కడ ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. అక్కడ ఆ విషయాలు చూసినటువంటి ప్రజలు ఇతడు ఇంకెంత గొప్పవాడవుతాడు అన్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా బాప్తిస్మ యోహాను గారి యొక్క జననం జరిగింది. అంతెందుకు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు బాప్తిస్మ యోహాను గారి గురించి ఏం చెప్పారు? చాలా గొప్ప మాట అండి. ఇంకెవ్వరి గురించి కూడా ఆ మాట చెప్పలేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 11వ వాక్యంలో క్రీస్తు ప్రభు బాప్తిస్మ యోహాను గారి గురించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మానవులందరిలో కూడా బాప్తిస్మ యోహాను గారి కంటే గొప్పవాడు పుట్టలేదు అన్నాడండి. మానవులందరిలో కూడా బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదంటండి. ఎవరో కాదు ఈ మాట చెప్పింది బాప్తిస్మ యోహాను గారి గొప్పతనాన్ని గురించి, స్వయంగా క్రీస్తు ప్రభు ఈ మాట చెప్తున్నారండి. అదే క్రీస్తు ప్రభు అంటున్నాడండి 11వ అధ్యాయం మత్తయి శుభవార్త 40వ వాక్యంలో రాబోవు ఏలియా ఇతడే అంటున్నాడండి. ఏలియా కూడా ధైర్యంగా తప్పును తప్పుగా ఖండించాడు, ధర్మం కోసం నిలబడ్డాడు. బాలు ప్రవక్తలు 450 మంది ప్రవక్తలకు ఎదురొడ్డి పోరాడాడు ప్రియులారా. ఆ ధైర్యాన్ని బాప్తిస్మ యోహాను గారికి ఇచ్చాడు దేవుడు. మహా గొప్ప ప్రవక్త అండి బాప్తిస్మ యోహాను గారు. ఇంకా సమయం లేదు కానీ ఆయన గురించి ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా ప్రియ స్నేహితులారా, లూకా సువార్త 3వ అధ్యాయం 15వ వాక్యంలో ఆయనను అనుసరిస్తున్నటువంటి చాలామంది, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాప్తిస్మ యోహానును చూచి ఇతడే క్రీస్తేమో అనుకున్నారండి. ఎంత గొప్పగా జీవించాడు ఆయన చూడండి. బాప్తిస్మ యోహానే క్రీస్తు ప్రభువేమని నమ్మారు. కారణం అతడు జీవించిన జీవిత విధానం, అతని జీవిత నిష్ఠ గరిష్టత, అతని జీవితంలో ఉన్న క్రమశిక్షణ, దైవభక్తి, దేవుని కోసం అతని జీవించుకున్న జీవిత విధానం ప్రియులారా. కాబట్టి అతని యొక్క పరిశుద్ధతను చూసి, అతని శక్తిని చూసి ప్రజలు అనుకున్నారు ఇతడే క్రీస్తు అనుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహానును చూచి హెరోదు భయపడ్డాడట. వాక్యంలో మనం చదువుకుంటాం భయపడ్డాడంటండి. ఎందుకంటే అతడు నీతిమంతుడు అని గ్రహించి ఉండను. ఎవరు? హెరోదు రాజే ఇతడు నీతిమంతుడు అని గ్రహించి ఉన్నాడట ప్రియులకు దేవుని బిడ్డలారా. వాక్యంలో మనం చదువుకుంటాం మార్కు సువార్త 6వ అధ్యాయము నుంచి మనం చదువుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, 20వ వాక్యంలో ముఖ్యంగా ఈ విధంగా ఉంటుందండి. హెరోదు రాజు ఈ విధంగా అనుకుంటున్నాడు, ఏలయనా యోహాను నీతిమంతుడు పవిత్రుడని హెరోదు ఎరిగి ఉండెను, అతనికి భయపడి అతన్ని కాపాడజూచాను. చూడండి, ఒక పాపి కూడా పరిశుద్ధునికి భయపడుతున్నాడండి. నిజమే ప్రియులారా. అయితే బాప్తిస్మ యోహాను ఇంత గొప్పవాడు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహాను జీవితాన్ని చూడండి. ఎంత తగ్గింపు, ఎంత దీనత, ఎంత వినయం ప్రియులారా. అతనిలో మా దీనత, వినయము, తగ్గింపు కొట్టొచ్చినట్టుంటుందండి. క్రీస్తు ప్రభువును చూచి తన యొక్క బాప్తిస్మాన్ని పోల్చుకుంటూ ఈ విధంగా అన్నాడండి మత్తయి శుభవార్తలో. ఏమంటాడంటే, ఇదిగో నేనిచ్చే జ్ఞానస్నానం పరిపూర్ణమైనటువంటిది కాదు అన్నాడు. నేనిచ్చే జ్ఞానస్నానం నీటి జ్ఞానస్నానమే, నేనిచ్చేటువంటి పరిశుద్ధాత్మ అగ్నితో కాదు, నా తరువాత ఒకడు రానున్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు, నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైన నువ్వు యోగ్యుడను కాదు, ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానం ఇస్తాడని చెప్పాడు, నేను నీటితో మాత్రమే ఇస్తానంటున్నాడు. దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో కూడా ఇంకా చాలామంది క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం కంటే కూడా బాప్తిస్మ యోహాను జ్ఞానస్నానానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బాప్తిస్మ యోహాను చెప్పినా కానీ నేనిచ్చే జ్ఞానస్నానం నిజమైన జ్ఞానస్నానం కాదు, రానుంటున్న మెస్సయ్య మీకు జ్ఞానస్నానం ఇస్తాడని చెప్పినా కానీ, ఆత్మతోనూ రక్తముతోనూ అగ్నితో ఇస్తానన్నా కానీ ఇంకా ముంచుతూనే ఉన్నారండి. నీళ్లే ముఖ్యమనుకుంటున్నారండి. అది ఈరోజు మనకి ముఖ్యమైనటువంటి సందేశం కాదు. బాప్తిస్మ యోహాను గారు మరణించటాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారు, క్రీస్తు ప్రభు స్వయంగా ఇతడు గొప్పవాడు, మనుషులందరిలో గొప్పవాడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రియులకు దేవుని బిడ్డల ఇతడు ఏలియా అని చెప్తే అతడు మాత్రము నేను యేసు ప్రభు యొక్క పాదరక్షల వారిని విప్పుటకైనా నేను యోగ్యుడిని కాదన్నాడు. దీనత, తగ్గింపు, వినయము అణువణువున తన జీవితం నర నరాన ఉందండి. అయితే ఏ దీనత అయితే, ఏ వినయం అయితే, ఏ తగ్గింపు అయితే కలిగి ఉన్నట్టు ఆ బాప్తిస్మ యోహాను గారే అవసరం వచ్చినప్పుడు గొంతెత్తి ఒక సింహములాగా గర్జించాడు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రజలను పీడించుకొని తింటుంటే ఓ విషసర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి తప్పించుకొని మిమ్మల్ని హెచ్చరించింది ఎవరన్నాడండి? అదే బాప్తిస్మ యోహాను గారు ఈనాటి వాక్యములో ప్రియ దేవుని బిడ్డలారా, హెరోదు రాజు తన తమ్ముడైనటు ఫిలిప్పు యొక్క ఫిలిప్పును చంపించి తన భార్యతోటి అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటే హెచ్చరించాడు, రాజా నువ్వు తప్పు చేస్తున్నావన్నాడు. దీనత, వినయము కలిగిన బాప్తిస్మ యోహాను గారు ప్రియులకు దేవుని బిడ్డలారా తప్పును చూచినప్పుడు ఆయన ఖండించడానికి భయపడలా, ఓహో ఇతను రాజు కదా, ఇతనికి ఏమైనా చేస్తే నాకు ప్రాణాపాయం ఉంది అని భయపడలేదండి. నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పాడండి. గమనించండి ప్రియులారా, ఒక తప్పు చేస్తే తప్పు వెంట తప్పు చేస్తాడండి మానవుడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నామండి టీవీలలో, కన్న తల్లే కుమారులను చంపేస్తుంది, పసిపిల్లలను చంపేస్తుంది, కన్న తండ్రే కొడుకులను చంపేస్తున్నారు. ఎందుకని? వారు అక్రమ జీవితాన్ని జీవిస్తున్నారు. ఆ అక్రమ జీవితాన్ని చూసిన పసిపిల్లలు బయటికి చెప్తారేమో, తమ నిజమైన భర్తకు చెప్తారేమో అని పసిపిల్లలను చంపే రోజులు. పాపం వెంట పాపం మూటగట్టుకోకూడదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒక పాపం చేసిన తర్వాత మరొక పాపాన్ని చేస్తూ ఉంటాం. హెరోదు రాజు కూడా అదే చేస్తున్నాడండి. ఇక్కడ మొదట తన యొక్క తమ్ముడంటే ఫిలిప్పును చంపించాడు, మొదటి పాపం. రెండవ పాపం ఏమిటి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, తమ తమ్ముడు భార్య అయినటువంటి హెరోది అని తన భార్యగా చేసుకున్నాడు. మూడవ పాపం ప్రియ దేవుని బిడ్డలారా, తనని హెచ్చరించినటువంటి బాప్తిస్మ యోహాని అతని యొక్క హెచ్చరికను స్వీకరించడానికి బదులుగా అతన్ని చెరసాలలో వేపించాడు. నాలుగవ పాపం అతి భయంకరమైన పాపం ఏమిటి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, హెచ్చరించిన బాప్తిస్మ యోహాని యొక్క శిరచ్ఛేదనము గావించి చంపించాడు ప్రియ దేవుని బిడ్డలారా. పాపం వెంట పాపం. కారణం ఏమిటి అంటే ప్రియులారా, పాపం అంటే భయం లేకుండా ఉన్నప్పుడు మనం పాపానికి బానిసలైపోతాం. బాప్తిస్మ యోహాను గారి యొక్క జీవితం మనకేం చెబుతుంది? ఈ పండగ ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా? కొంతమంది జీవించి జీవ శవాలుగా బ్రతుకుతుంటారు, కొంతమంది మరణించినా కానీ చరిత్ర పుటలలో చిరంజీవులుగా బ్రతుకుతారు. అదే బాప్తిస్మ యోహాను గారు. ఆయన మరణించినా కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా జీవగ్రంథములో ఆయన యొక్క పేరు సువర్ణక్షరాలతో లిఖితమై ఉంది. కారణం, అతడు దేవునికి భయపడుతూ జీవించిన బిడ్డ, దేవునికి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చినటువంటి వ్యక్తి. కానీ హెరోదు రాజు బ్రతికాడు బాప్తిస్మ యోహాను తర్వాత, కానీ ఏం ప్రయోజనం? అతడు భయపడుతూ బ్రతికాడండి. బాప్తిస్మ యోహాను చనిపోయిన తర్వాత యేసు ప్రభువును చూచి ఇతడే యోహాను మరలా ఇతని రూపంలో వచ్చాడని భయపడ్డాడు. ఇందాక వాక్యంలో చదువుకున్నాం లూకా సువార్త 6:20 అతడు నీతిమంతుడు, బాప్తిస్మ యోహాను నీతిమంతుడని హెరోదు ఎరిగి ఉండెను, కావున అతనికి భయపడెను అని రాయబడి ఉందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం బాప్తిస్మ యోహాను గారి యొక్క మరణోత్సవాన్ని, శిరచ్ఛేదన మహోత్సవాన్ని, ఆయన యొక్క మరణాన్ని మనం ధ్యానం చేస్తుండగా, వేదసాక్షి మరణాన్ని మనం ధ్యానం చేస్తుండగా, మనం బాప్తిస్మ యోహాను గారి యొక్క జీవితం ద్వారా నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటి? నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త, ఒకసారి నువ్వు పాపం చేస్తే ఆ పాపం నిన్ను విడిచిపెట్టదు. పాపం మీద పాపం, పాపం మీద పాపం మూటగట్టుకునేటట్లుగా హెరోదియావలే, హెరోదు రాజువలే నిన్ను లొంగదీసుకుని నిన్ను బానిస చేస్తుంది. ఇదిగో ప్రియ దేవుని బిడ్డల, సత్యానికి సాక్షిగా జీవించు. ఈ సత్యానికి సాక్ష్యంగా జీవించేటప్పుడు, క్రీస్తు ప్రభుకు సాక్ష్యంగా జీవించేటప్పుడు మన జీవితంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి. అయినా కానీ మనం దేవుని తరపున ఉన్నాం కాబట్టి దేవుడు మన పక్షాన ఉంటాడు. ఈ రోజుకు కూడా బాప్తిస్మ యోహాను గారు ఒక మహా గొప్ప ప్రవక్తగా, ఒక పరిశుద్ధుడిగా కొనియాడబడుతున్నాడు. ఆయన మరణించలేదండి, మనందరి గుండెల్లో ఒక చిరంజీవిగా జీవిస్తున్నాడండి, మరణించి జీవించేటువంటి గొప్ప వ్యక్తి.
మనం కూడా అంతే ప్రియులారా. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈ రోజున మన జీవితంలో ఏదైనా కానీ కరుడుగట్టిన పాపం ఉందా? మన జీవితంలో చెడు కార్యాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే మనం భయపడుతున్నామా ఎవరినైనా హెచ్చరించటానికి? దేవుని వేడుకుందాం బిడ్డలారా. దేవా, నా పాపాన్ని విడిచిపెట్టడానికి, పాపం మీద పాపం మూట కట్టుకోకుండా ఉండటానికి నాకు శక్తినివ్వయ్యా. బాప్తిస్మ యోహాను గారిని నీకు సాక్షిగా నిలబెట్టుకున్నావు. చరిత్ర పుటలలో అతని యొక్క పేరుని సువర్ణక్షరాలతో లిఖించావయ్యా. మమ్మలను కూడా అదేవిధంగా నీతికి, న్యాయానికి, ధర్మానికి సాక్షులుగా మార్చు తండ్రి అని ఈనాటి ప్రార్థనలో వేడుకుందాం. నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు బాప్తిస్మ యోహాను గారి యొక్క వేద సాక్షి మరణాన్ని మేమందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మహా గొప్ప ప్రవక్త, దీనత వినయము కలిగినటువంటి గొప్ప దీనాత్ముడు అయ్యా, నీ పాదరక్షల నీ చెప్పుల వారుని విప్పటానికి కూడా నీ యోగ్యుడిన కానని పలికినటువంటి గొప్ప ప్రవక్త తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా ప్రభువా ఆయన ఆత్మను మాకివ్వండి ప్రభువా. ఆయనలో ఉన్న దీనతను మాకివ్వండి ప్రభువా. ఆయనలో ఉన్న తగ్గింపును మాకివ్వండి తండ్రి. గర్వంతో పొంగిపోకుండా, పాపం వెంట పాపం మూటగట్టుకోకుండా, మాలో గరుడుగట్టినటువంటి, కూడుగట్టినటువంటి పాపాలను ప్రభు మా నుంచి దూరం చేయండి తండ్రి. నా ప్రభువా, హెరోదు వలె, హెరోదియా వలె ఇదిగో పాపములో జీవించకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. చావైన పాపాల నుంచి మాకు దూరంగా ఉంచండి ప్రభువా. ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు చల్లగా దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రియ దేవుని విడిలారా, ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఇతరులతో షేర్ చేయండి. దేవుడు మిమ్ము దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్.